అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం హారే సముద్రం గ్రామమందు శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐసీసీ చైర్మన్ మెట్ట గోవిందరెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాం, అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాయదుర్గం తాలూకా వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బండి కృష్ణప్పులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజానికి కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని ఉదాహరణగా చూపించే ఆదికావ్యం రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ప్రతి ఒక్కరూ రామాయణ సారాంశాన్ని గ్రహించి అందరితో కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనేటువంటి రామకోటి రాసే కారణం తెల్లవారుజామునేది ఆ రామస్మరణ చేసే కారణం భగవద్గీత చదివేది నామస్మరణ సాయి నామస్మరణాన్ని చేసి కొంతమందికి మంచి మాటలు మంచి భోజనం మంచి ఒక సహాయం చేస్తున్నాడని వస్తే ఆ వాల్మీకి మహా ఋషి యొక్క ఆశీర్వాదం అని చెబుతూ వాక్యాలు చెప్పితే ఆ జయరామని చాలా భయపడిన పైన ఈ సమయం చేసేటప్పుడు చెప్పాడు తక్కువ మాట్లాడే సమయాన్ని వాళ్ళకన్నా మేము తక్కువ మాట్లాడాలనుకున్నాము మనసంతా అక్కడ ఉంది కాబట్టి మా రెడ్డి గారు అక్క వాళ్ళు అక్క చెల్లెళ్ళు చాలా మంది చేసి ఖచ్చితంగా కేంద్రానికి పంపిస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతోనే ఉంది ఏదైనా కష్టపడి సాధిస్తాననేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఉంది కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనము కూడా నడుస్తున్నాం కాబట్టి అదేవిధంగా మన అనంతపురం జిల్లా ఎంపీగా మన రంగయ్యను ఉన్నాడు కాబట్టి సెంట్రల్లో కూడా ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత నేనైతేనేమి రంగయ్యన్న అయితేనేమి ఇతరులు పెద్దలు అందరూ కూడా ఎంపీలు కలుపుకొని నరేంద్ర మోడీ ట్యాగ్ కూడా పోతామని చెప్పి సందర్భంగా ఏదైనా పోవాలంటే కేంద్రంలో మాట్లాడాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి. గత ప్రభుత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అది ఏదో నామరూపకంగా ఉంది అది లేదని చెప్పేసి వెనక్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను అన్న అసెంబ్లీ తీర్మానం పెడదామని చేయడం అప్పుడే పెట్టేసుకున్నామని అన్న అని చెప్పిన తర్వాత లేదంటే ఖచ్చితంగా తీర్మానం చేస్తామని మాటిచ్చాడు కాబట్టి ఆ తీర్మానం చేసి ఆ తీర్మానం కేంద్రానికి పోయిన వెంటనే మన రంగయ్యనని మనతో పాటు ఇందా కొంతమంది మంత్రులని రాజ్యసభ మెంబర్ని తీసుకొని నరేంద్ర మోడీ తాకి అక్కడ పక్కనున్న రాష్ట్రంలో నా కొడుకు కూడా ఎస్టీగా ఉన్నాడు నేను బీసీగా ఉన్నానని చెప్పేసి ఎన్నో సభల్లో చెప్పాను. ఈరోజు కూడా నడుస్తుంది అది నా కొడుకు అక్కడ ఎస్టీ నేను కాబట్టి ఆ కేంద్రాన్ని కూడా నేను అది పిలుపు ఖచ్చితంగా ఆయన చేకూర్చే విధంగా చేసి ఈరోజు మనం ఎస్టీలుగా ఉంటే ఎస్టీలుగా ఉంటే అన్ని విధాలుగా భవిష్యత్తులో బాగుంటుంది చదువులు అయితేనేమి ఉద్యోగాల అవకాశాలు అయితేనేమి రాజకీయంగా అయితేనేమి రాజకీయంగా అంటే ఇప్పుడు కూడా తృప్తిగా ఉందని చెప్పేసి చెప్పగలం. రాజకీయంగా గత ప్రభుత్వాలు మన వాల్మీకి ఏమి ఇచ్చిందో ఏం కథ కానీ ఇక్కడ మాత్రం మన ప్రభుత్వం ఖచ్చితంగా అలాగే మన ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రారెడ్డి అన్న గారికి శివసాయి గురుజీ గారికి మెట్టు గోవిందరెడ్డి అన్న గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకు సర్పంచ్కి అలాగే ఎంపీటీసీ గారికి డిప్యూటీసీ గారికి ఎంపీపీ గారికి వేదిక ముందు ఉన్నటువంటి అన్నలకు అక్కలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హరిసముద్రం గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు
నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వల్మీకమ్మనంటే పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన వారు, మరామ రామని తపస్సు చేసి వాల్మీకిగా పేరు గావించిన వారు, శ్రీరాముని జీవిత చరిత్రను రామాయణంగా రచించినటువంటి మహా ఆదికవి వాల్మీకి మహర్షి గారు. రామాయణము మహాకావ్యమే కాకుండా ఆది కావ్యంగా కూడా పేరు గావించింది. ఈరోజు మనం చూసుకుంటే సమాజంలో భార్యాభర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మెలగాలి అని చెప్పేసి మన మానవాళికి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేలాగా రామాయణాన్ని రచించి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి మహర్షి మన వాల్మీకి మహర్షి గారు. వాల్మీకి మహర్షి అంటేనే ఒక తత్వవేత్త, అందరికీ ఆదర్శ చూసుకుంటే అన్ని వర్గాల వారికి కూడా అన్ని పథకాలు కూడా సమానంగా అందేలాగా కూడా పరిపాలన చేస్తుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు అందిపుచ్చుకొని ఆర్థికంగా సామాజికంగా కూడా దృఢంగా రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా వాల్మీకుల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చదివించండి. వాళ్ళ చదువు వాళ్ళకి ఒక శక్తి. వాళ్ళు ఎంత చదువుకుంటే వాళ్ళు సమాజంలో అంత దృఢంగా తయారు కాగలరు. మరి మనం చూసుకుంటే ఎంతో మంది వాల్మీకులు ఉద్యోగస్తులుగా ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, ఇలా అన్ని రంగాల్లో కూడా సమానంగా ఎదగాలి అని అంటే వాళ్ళకి ముఖ్యంగా రావాల్సింది చదువు. మన వాళ్ళు చదువు